వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఈ రోజు ఈ క్యాండిల్ ని వెలిగించి నేను ఒకటి మనస్ఫూర్తిగా చెప్దాం అనుకుంటున్నాను. వి స్టాండ్ ఫర్ సిబిఎన్ సర్, స్టాప్ ఇల్లీగల్ అరెస్ట్ ఆఫ్ సిబిఎన్ సర్, హోప్ ఫర్ జస్టిస్. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నమస్కారం. ఈరోజు నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గర ఒక హైడ్రామాకి తెరదీయటము మనం గమనించాం. అది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. 45 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో మరి మచ్చలేని వ్యక్తిగా ప్రయాణించేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా హ్యూమిలేట్ చేశారో, ఏ విధంగా హైడ్రామాకి తెరదీశారో మనందరం కూడా గమనించాం. ఇది రాజకీయంలో ఒక కక్ష సాధించు ధోరణిగా మనకు కనిపిస్తుంది. ఇదొక ప్రజాస్వామ్యంలోనే ఒక మచ్చగా మనము బ్లాక్ డేగా కూడా మనం గమనించవచ్చు. టుడే ఈజ్ ద బ్లాక్ డే, హుచ్ ఈజ్ ఆఫ్ వెరీ షేమ్ఫుల్ డే వీ కెన్ కన్సిడర్. ఎందుకంటే పిచ్చికి పరాకాష్ట, పిచ్చి అట్ ద రేట్ ఆఫ్ పిక్ స్కిల్ పోయింది. ఒక కాపీ తీసుకొచ్చి మరి అందులో స్కిల్ డెవలప్మెంట్ అంటూ చెప్పి మరి అందులో ఉన్న చైర్మన్, ఎండీ, మరి ఆఫీస్ స్టాఫ్ వీళ్ళందరూ ఏమైపోయారు? లేకుండా చంద్రబాబు నాయుడు గారి పేరు లేని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో ఆయన అరెస్ట్ చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యం ఏ విధంగా వెళ్తుంది, అసలు డెమోక్రసీ ఉందా ఆంధ్రప్రదేశ్లో అనేది మనం ఈరోజు చూస్తున్నాం. నేను ఎప్పుడో చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదు, రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుందని ఈరోజు వాళ్ళు ప్రూవ్ చేశారు. ఒక సీనియర్ సిటిజన్, 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, హై బీపీ 190/90, మరి హై లెవెల్ ఆఫ్ బ్లడ్ షుగర్స్, మరి వయోభారం, ఇలాంటి వ్యక్తిని కనీసం కరుణ కూడా లేకుండా అలా రోడ్డు మీద 9 అవర్స్ ట్రావెల్ చేసుకుంటూ ఆయన తీసుకొచ్చి రక్త పరీక్షలు చేస్తే మరి అన్నిట్లో కూడా ఆయన హెచ్చు దగ్గులు ఇంబ్యాలెన్స్ గా ఉంటాం కూడా మనం ఈరోజు గమనించాం. మరి ఏ విధంగా ఈ కేసుని అరెస్ట్ చేశారు, మరి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మనం చూస్తే, అసలుకి ఎక్కడో 2021లో ఫైల్ చేసిన కేసులో అంటే 21 నెలలు ఏం చేస్తున్నారు సిబిఐ వాళ్ళు? మరి ఇప్పుడే లేచి అవినీతి అవినీతి అనుకుంటూ గగ్గోలు పెడుతున్నారు? మరి అంటే మీరు ఏమనుకుంటే అది చేస్తారు. ఎక్కడైనా కానీ మనం ప్రజాస్వామ్యంలో చూస్తే ప్రతిపక్షాలు, అధికార పార్టీ ఇద్దరు కూడా కలిసి ప్రజలకి మనం న్యాయం చేయాలి. అలా కాకుండా అధికార పార్టీ నేతలు, ఎస్పెషలీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థుల్ని ఒక శత్రువులా చూడటం, చాలాసార్లు ఆయన అసెంబ్లీలో కూడా అన్నారు చంద్రబాబు నాయుడు నువ్వు ఎక్కడైనా పడి చావు అని. అలా ఒక ప్రతిపక్ష నేతని, అంత సీనియర్ అంటే 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిని ఆ విధంగా మాట్లాడొచ్చా? అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన విలువలు, నైతిక విలువలు అవి కూడా ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 26 కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద, ఏమైంది? మరి ఈరోజు మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తే మరి ఆ రాష్ట్రం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో ఈరోజే దానికి నిదర్శనం. టుడే ఈజ్ ద బ్లాక్ డే ఐ కుడ్ సే. ఎందుకంటే డెమోక్రసీ ఉంది, మరి మనందరం కూడా వాక్చాతుర్యంతో మనందరం కూడా మన సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యర్థులు ఎవరు, ప్రతిపక్షాలు నోరు వెతబడకూడదు, ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం వాళ్ళని ఈ విధంగానే కొడతాం, జైలు వేసేస్తాం, మీరేం పీక్కుంటారు, ఇదే పద్ధతి అధికార పార్టీది. ఈరోజు నేను ముందే మీకు చెప్తున్నా, 3 నెలల్లో, రాబోయే నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. ప్రజలంతా గమనిస్తున్నారు ఏ విధంగా అసలు అరెస్ట్ చేసే విధానం ఇదా? ఈరోజు సాటర్డే, మీకు నిజంగా తప్పు చేశారు అని ఒక వ్యక్తి మీద అనుమానం వస్తే మండే పోయి మీరు డైరెక్ట్గా మీరు విచారణ అడగొచ్చు, నోటీసులు ఇవ్వచ్చు. మరి ఒక గవర్నర్కి చెప్పరు, స్పీకర్ ఫార్మాట్లో చెప్పరు, ఏమీ చెప్పకుండా ఒక ఎమ్మెల్యేని, అపోజిషన్ లీడర్ని ఆ విధంగా అవమానపరిచి మరి ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సబబు? మీరు రానున్న రోజుల్లో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పనిసరిగా మూల్యం ప్రజలు చెల్లిస్తారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మమేకమై సమన్వయం పాటించి త్వరలోనే రానున్న ఎలక్షన్లో ఏ విధంగా మట్టి కరిపిస్తారనేది కూడా ఈరోజు జరుగుతున్న ఈ యొక్క విచిత్ర పరిణామం, అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే తలెత్తిందంటే, చాలా పురాణాల్లో మనం గమనించాం, పాపం ఎంత బలవంతమైనదైనా
అంతిమ విజయం సత్యానిదే. చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని మనిషిగా కడిగిన ముత్యంగా ఈరోజు బెయిల్ తీసుకుని రాబోతారని కూడా నేను మీడియా పరంగా కూడా మీ అందరికి కూడా సమన్వయంగా మనవి చేసుకుంటున్నాను. కనుక రానున్న రోజుల్లో ప్రజలు ఏ విధంగా తిరగబడతారో, ఏ విధంగా ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ని ఏ విధంగా వీళ్లు కించపరిచారో, ఈ విధంగా పోలీసులే ప్రభుత్వానికి సహకరించి ఒక పావుల్లాగా ఉంటున్న దిశలో ఏ విధంగా మరి ఈ అధికారులు ఏం చదివారో, అవన్నీ కూడా ప్రజలు నిజంగానే నిజాన్ని సిగ్గుగా తెలిసే రోజులు రానున్నాయి. కనుక మేమందరం కూడా ఘంటాపథంగా వి స్టాండ్ విత్ సిబిఎన్, వీఆర్ ఫర్ యూ అండ్ జై సిబిఎన్.